అబ్బా అయ్యో తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడే ఇలా ఉంటే మామ ఏప్రిల్ మే నెలలో అసలు తట్టుకోలేము మామ సరిగానే మామ ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు కూల్ గా ఉండే ప్లేస్ ఏదైనా చెప్పు మామ ఎంత బడ్జెట్ లో నేను ఎప్పుడైనా బడ్జెట్ వేసుకుని ఖర్చు చేశానా మామ అంతా మా బాబు ప్యాకెట్ల నుంచి కొట్టేసేదే నీకు బడ్జెట్ లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా కూల్ గా ఓ చోటు ఉంది బావా చెప్పు బావా ఎక్కడ ఉంది బావా 24 అవర్స్ ఏసీ ఊటీలో ఉన్నట్టుంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు చెప్పు బావా 100 మంది పడుకున్నా గురక సౌండే రాదురా అయ్యో అయ్యో అదే నాకు కావాలి ఈ టైం వర్క్ అవుట్ అయిందనుకో అక్కడికి ఫిగర్లు కూడా వస్తాయి అది మాత్రమే కాదురా బయట 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అయ్యో 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 చెప్పు బావా ఎక్కడ ఉంది అది చెప్పు బావా ఇక్కడే పక్కనే పక్కనంటే ఎక్కడ బావా మన పెద్ద ఆసుపత్రి ఉంది కదా అందులోకి వెళ్ళేవంటే మార్చుని అని రాసి ఉంటుంది మార్చుయా అదేరా యదవ సేవాల గది నీకు ఏసి కావాల్సి వచ్చిందా ఏమైంది కార్తీక్ అన్ని బాల్స్ మిస్ చేస్తున్నావు అరే కాన్సన్ట్రేషన్ లేకుండా మనసు తడబడుతుందంటే అందుకు లవ్ ప్రాబ్లం అయినా ఉండాలి అప్పుల ప్రాబ్లం అయినా ఉండాలి నీకేంట్రా సమస్య ఓకే రే చెప్పకూడదని కూడా వదిలేసాయి కానీ నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవక రే నీతో చెప్పడానికి ఏంట్రా ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి శ్వేత మా ఇంటికి వచ్చి మూవ్ అయిన దాన్ని బట్టి ఒక్క నిమిషం నా మనసు తడబడటం నిజమేరా రేయ్ సూపర్ రా కానీ ఆ మర్నాడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్వేత ఇల్లు ఫ్యామిలీ అవన్నీ చూడగానే నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నానరా రేయ్ లవ్ అంటూ వచ్చేసరికి ఆస్తుపాస్తులు లెక్క చేయరా తెలుసురా కానీ అది మాత్రమే కాక చాలా విషయాలు ఉన్నారా శ్వేత వాళ్ళ నాన్న శ్వేతకి ఏప్రిల్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన ఒక అమ్మాయిని నేను ఆ కోణంలో చూడకూడదు అందుకే మనసులో మొగ్గగా ఉన్నప్పుడే తుంచిపారేయటం మంచిది పెరిగి మానేయిందంటే దాన్ని మనం ఏం చేయలేం లవ్ చేయటం మొదలెట్టక ముందు అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మన దేశంలో దేవదాసులు ఉండరు నీ చూపు అర్థం నాకు తెలుస్తుంది ఏంటి నాలో ప్రేమ లేదని సరదాగా అంటున్నాను అనుకుంటున్నాను నిజంగా శ్వేత నేను మంచి ఫ్రెండ్స్ వేరా ఇప్పుడు నేను తనతో ఆ ఉద్దేశంతో మూవ్ అవ్వట్లేదు మరి ఇప్పుడు ఎందుకు తడబడుతున్నానంటావా ఎంత కాదన్నా నేను సగటు మనిషినేగా నేను వద్దని డిసైడ్ అయినా కూడా నాలో కొంచెం బాధ ఉంటూ సహజమేగా బాధ కలిగింది ఇప్పుడు నీతో మాట్లాడాక ఆ బాధ తొలిగిపోయింది నౌ ఐమ్ వెరీ క్లియర్ ఇప్పుడు వెళ్ళి బోల్చి గుడ్ షాట్ రా థాంక్స్ రా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ రే వీళ్ళ అన్నకి పెళ్లి అవుతుంటే వీడి పెళ్లి అన్నట్టు సిగ్గుపడుతున్నాడు చూడరా వీడు ఎప్పుడు ఇంతే ఇది కూడా ఇన్విటేషన్ రే వెంకీ వీళ్ళు అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉన్నాయి జాగ్రత్త రే మరి మిగతా విషయాలు అయితే ఓకే రే అందరూ వచ్చేస్తాంలే కంగారు పడకు రావాలి రే ఈ ఊళ్ళో ఇంకా ఎన్ఎస్ఎస్ కళ్యాణ మండపాలు ఉన్నాయో తెలియట్లేదు ఎంత వెతికినా దొరకదేంట్రా రే బావా అటు చూడరా ఇద్దరు లోకల్ పార్టీలు వాళ్ళు అడిగితే తెలుస్తుందిరా సరే అడుగుదాం పదా రే మధు ఏంట్రా అటు చూడు మన బాలురా ఆయన కాదురా అవునరా ఆయనే సరిగ్గా చూడు ఎక్స్క్యూజ్ మీ ఆయన కన్ఫర్మ్ ఎస్పీవీరా అవునరా ఒక్క నిమిషం పట్టుకోరా హలో ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను Please sir, 1 minute sir. Okay autograph sir. Please sir. Okay autograph sir. Yes. Thank you very much sir. Okay. You are welcome. Sir, meerante teacher manam sir. Abhimanam naame anukuntunava. కానే కాదు ఎవరో అమ్మాయిని ప్రేమించుట్టున్నాడు అందుకని నా ఆటోగ్రాఫ్ తీసుకెళ్తున్నాడు సిగ్నల్ నికేవన పిచ్చిపడిందా కొంచెం మిస్సే అయ్యేది ఒరే వెంకట్ ఎస్పీబీ ఆటోగ్రాఫ్ మీకు ఇష్టమైన ఎస్పీబీ అంతకంటే మీ ప్రాణం ముఖ్యం ఏ నాకు ఇష్టమైన సిగరెట్ ని మీకు తెచ్చిచ్చాను మీకు ఇష్టమైన ఎస్పీబీ సో మనలో నో బ్యాలెన్స్ ఓకే మీరంతా మధ్యాహ్నం వస్తాను అనుకున్నాను రా సరే పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ రూమ్ గురించి ఎవరు అడిగారా మన మ్యాటర్ గురించి చెప్పు ఆ ఏర్పాట్లన్నీ నేను చేశాను రా ఇది పిసికి పిసికి మొక్కేసేసరికి అక్కడ బీర్ కాస్త వేడెక్కిపోతుంది ఆటకులు వచ్చేసేదా కరెక్ట్ మొక్కేసిందిరా దీనికోసం అయిపోయింది అయిపోయింది ఫినిష్ అవ్వలేదురా అయిపోయింది రైట్ అవును 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 దేవుడు చెప్పాడు ఆడైపోయింది సరే 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 అందరూ భోంచేసి ఒక వాక్ వెళ్దామా ఇప్పుడు బయలుదేరదాం వేసుకున్నాక తిన్నావరా అక్కడ మరి చెప్పావరా వేసుకున్నాక తినేది ఇది మీ నాన్న నేర్పిన పాఠమే ఏయ్ మా నాన్న గురించి మాట్లాడామంటే ఊరుకోను చంపేస్తాను ఊరుకో అసలు విషయం కాకుండా ఏదేదో వాగుతారు ఆహా నురగలు కక్కుతూ పొంగే గోదావరిని చూడు ఇలా నురగతో తాగి ఎంత కాలం అయిందిరా తాగుతాను వాడి కవల పిల్లలు పుట్టిన తాగుతాను వాడికి అసలుగా దిక్కులేదు చేదుగా ఉంటుందా ఎవరన్నారు ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఇది తాగితే తల తిరగదా తాగితే తప్పు కాదా తప్పే కాదు పేపాలా ఎంత పెద్ద మనిషి పేపాలకు పేపాలు తాగేట్లా ఆడపిల్లలు తాగితే తప్పు లేదా శ్వేత తన రూమ్ తీసుకెళ్ళండి రూమ్ కొద్దు మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పు లేదని అయ్యా హలో ఇంకా నిద్రపోలేదా అలా అడిగారంటండి మనాడు రూమ్ లో వామిట్ చేసుకుని రూమ్ చండాలంగా తయారైపోయింది అవును కొత్త చోటని మీకు నిద్రపట్టలేదా అంతా మీ ఫ్రెండ్స్ వల్లే వందనకి ఫుల్ గా ఎక్కించేశారు కదా అదేం చేస్తుందో తెలుసా తప్పు కదా నేను చాలా సెన్సిటివ్ అండి చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది అందుకే ఇలా వచ్చా ఇందక్కడి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా అడిగినా అడగండి ఎలాగో నిద్ర పట్టట్లేదు తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది ఏం లేదు అందరూ బీర్ తాగారు అంతెందుకు వందను కూడా తాగింది అందరూ కంపల్ చేసినా మీరెందుకు తాగలేదు ఇష్టం లేదండి సిగరెట్ మాత్రం కాలుస్తున్నారు అది వేరే ఫీల్ ఇది వేరే ఫీల్ ఏంటా ఫీల్ మరీ అంత సిగరెట్ అయితే దాచుకోండి చాచా అటువంటిదేం లేదండి ఇప్పుడు నెల్లూరు బైపాస్ రోడ్ లో బిర్యానీ కొట్టుంది మీకు తెలుసా అక్కడ ముందు మా నాన్నగారి కొట్టుండేది అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయి 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాను మా నాన్న గల్లలో గంభీరంగా కూర్చుని ఉండేవాడు ఒక చేతిలో సిగరెట్ ఇంకో చేతితో డబ్బులు వసూలు చేస్తుండేవాడు చూడటానికి సూపర్గా ఉండేదండి మామూలుగా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చిన్న వయసులో వాళ్ళ నాన్నగారే వాళ్ళకి సూపర్ హీరో నాకు అప్పుడు మా నాన్న పెద్ద హీరోగా ఉండేవాడు అందుకే పెద్దయ్యాక సిగరెట్ కాల్చాలని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది అందుకే ఇంటర్ చదివేటప్పుడే దమ్ము కొట్టడం నేర్చుకున్నాను అది మాత్రం కాదండి నా స్కూలింగ్ పాలకొల్లో పూర్తి చేశాను కాలేజ్ తిరుపతిలో అండి పాలకొల్ల అలవాటు గోదావరి యాస్తో అలాగే మాట్లాడేసేవాడిని ఫ్రెండ్స్ అంతా తిరుపతిలో గోల్ చేసేవారు అందుకే వాళ్ళందరి ముందు బందాగా ఉంటుందని సిగరెట్ తాగడం కంటిన్యూ చేశాను దమ్ము విషయంలోనే మీ ఫాదర్ని ఫాలో అవుతారా లేక బిర్యానీ హోటల్లో కూడానా అదేలాగండి ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత మీ కోరికేంటి పెద్దగా ఏం లేదండి ఇలా చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని చెప్పండి పెద్దగా ఏలేదని చెప్పానుగా చదువు పూర్తవగానే ఒక ఉద్యోగం దొరకాలి ఒక 10,000 15,000 వస్తే చాలు తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు మా అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి ఏం చూస్తున్నారు మీ స్టేటస్కి ఇది ఒక పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నా స్టేటస్కి ఇది పెద్ద విషయం అండి మా ఇంటిని చూశారుగా మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది పైన ఫ్లైట్ సౌండ్ వినగానే వీధి వీధంతా బయటకు వచ్చేసి విమానం చూసి సంతోషపడేవాళ్ళు మా అమ్మ కూడా బయటకు వచ్చేది పైకి చూసి బాగా కిందకి ఎగురుతుంది కదూ అని అనుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది మరి అంత దగ్గరగా చూస్తే అంత సంతోషపడిన ఆవిడని అందులో కూర్చోబెట్టి అందులో ట్రావెల్ చేస్తుండగా ఆవిడ పొందే ఆనందాన్ని నాకు చూడాలని ఉంది అదేనండి నా ఆశ అందులోనే ఆనందం ఉందండి ఛే నేను ఒకడిని నా సారో స్టోరీస్ అని చెప్పి మీకు బోర్ కొట్టించేశాను అటువంటిదేం లేదు ముహూర్తం టైం అయినట్టుంది పదండి కిందకెళ్ళి రెడీ అవుతాం పదండి ఏంటి పెళ్ళికెళ్ళి చిన్నతన నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు ఏంటి విషయం ఏ కార్తీకం చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా ఎలా ఏం లేదు అమ్మని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు భార్యను కూడా అలాగే ప్రేమిస్తారంటారు కార్తీక్ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా ఏంటి సడన్ గా ఏదైనా స్పెషల్ ఎఫెక్షనా ఊరికే వేరే ఇంకేం లేదుగా ఈ విషయం ఎవరితోనూ చెప్పాలనిపించింది చెప్పాను వేరేం లేదు